హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ రాకపోయినా పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మంత్రి హరీష్ రావు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. హుజూరాబాద్ లో హరీష్ రావు చర్యలు తెలంగాణ ప్రజలు అసహించుకునేలా ఉన్నాయన్నారు ఈటల. ఈ వ్యాఖ్యలను మంత్రి హరీష్ రావు తిప్పికొట్టారు. వారిద్దరి మధ్య మాటకు మాటను ఒకసారి చూద్దాం. ఎందుకంత భయమయ్య బాబు రాజేందర్ గారు, నేను అంతేనా, నేనేమన్నా చేస్తేనా? అయ్యో, ఎన్ని మాటలు ఎన్ని మాటలు, ఏకవచనాలు వాడుతున్నాడు నా మీద. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నేనంటే రాత్రిపూట ఇళ్లలోకి వచ్చేస్తున్నానట. నాకు అంత అవసరం ఉందా? భయం పట్టుకున్నది ఓటమి, భయం పట్టుకున్నది ఆయన. ఓ రాష్ట్ర బీజేపీ అంతా తెచ్చుకుంటావు నువ్వు. నేను ఒక్క మంత్రిని కీడొచ్చి పనిచేస్తే ఎందుకే కదా మళ్ళీ? నాగేశ్వర్ గారు, గత వారం రోజులుగా హరీష్ ఈటల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు మనం చూస్తూనే ఉన్నాం. ఏంటి మొత్తానికి హుజూరాబాద్ లో పరిస్థితి? అంటే కేసీఆర్ వర్సెస్ ఈటలుగా మనం ఎప్పుడు వర్ణించుకుంటుంటాం, కానీ విమర్శల విషయానికి వచ్చేసరికి హరీష్ వర్సెస్ ఈటల అన్నట్టుగా పరిస్థితి మారిపోతుంది అనుకోవచ్చా? కేసీఆర్ వర్సెస్ ఈటలు లేకుండా హరీష్ రావుకి ఏం సంబంధం? హరీష్ రావుకి నాకు గడ్డ దగ్గర పంచాయతీ ఉందా, పొలం దగ్గర పంచాయతీ ఉంది. అంటే బాధ్యత అంతా హరీష్ మీద పెట్టారు కదా, ట్రబుల్ షూటర్. ఇప్పుడు బాధ్యత ఎవరిచ్చాడు? కేసీఆర్ అమరికప్పుడు ఎవరికి ఎవరికి వర్సెస్ ఎవరైతుంది? హరీష్ రావు అనేది బాధ్యత ఇచ్చినే తప్ప, అప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్నారు. ఎన్టీవీ మీ ఓనర్ కాదు అండి. ఎన్టీవీ ఆదేశాలు నేనే యాంకరింగ్ చేస్తున్నా అంటే ఎట్లుంటది? సో అందువల్ల అల్టిమేట్ గా కేసీఆర్ పార్టీకి పెద్ద కేసీఆర్ వర్గ ఈటలు అవుతుంది తప్ప హరీష్ రావు వర్గ ఈటలు ఎందుకు అవుతుంది? అయితే మీరు హరీష్ కేసీఆర్ మాట్లాడారు, కేసీఆర్ ఎందుకు మాట్లాడతాడు? కేసీఆర్ మోడీ మీద మాట్లాడతాడు. కేసీఆర్ పార్టీకి అధ్యక్షుడు, బీజేపీకి అధ్యక్షుడు మోడీ, అమిత్ షా వాళ్ళ మీద మాట్లాడతాడు. కేసీఆర్ బచ్చి బండి సంజయ్ మీద, ధర్మపురి అరవింద్ మీద, ఈటల రాజేందర్ మీద, రఘునందరావు మీద, అందరి మీద మాట్లాడుకుంటూ కూర్చున్నాడు కేసీఆర్. మోడీ అమిత్ షా వచ్చి కేసీఆర్ ఈటల అమిత్ షా రేపు వస్తున్నాడు అంటున్నారు. అమిత్ షా కేసీఆర్ ను మాత్రమే అంటాడు తప్ప హరీష్ రావును, కొప్పుల ఈశ్వర్ను, జ్యోతి రామన్నను అంటాడా? రేపు అమిత్ షా ఆదిలాబాద్ వస్తున్నాడు, అమిత్ షా నిర్మల్ వస్తున్నాడు. పొద్దున్నే చూశాను నేను బండి సంజయ్ పాదయాత్రకు వస్తున్నారని. సో మరి అమిత్ షా వచ్చినప్పుడు జ్యోతి రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి వీళ్ళని విమర్శిస్తారా? అలాంటప్పుడు మరి అమిత్ షా ఎవరిని విమర్శిస్తారు? కేసీఆర్ ని విమర్శిస్తారు, ఎవరిని? హరీష్ రావును కూడా అన్నాడు. మాక్సిమం అయితే కేటీఆర్ దాకా వస్తారు. కానీ అందరు లైన్ కట్టుకొని కొప్పులే ఇస్తారు, గంగల కమలాకరు అందరు అమిత్ షా విమర్శిస్తారు వచ్చి. ఎవరైనా వస్తే రాజకీయాల్లో ఒక ఒక స్టేజ్ అని ఉంటుంది. సో కేసీఆర్ ఈటల రాజేందర్ అంటాడు నన్ను కావాలంటే అని, లేదు గంగల కమలాకర్ అంటాడు అమిత్ షా కావాలంటే నన్ను అంటాడు. అంటే గంగల కమల గారు అమిత్ షా అంటాడా? సో అందువల్ల ఎవరి పొలిటికల్ వాళ్ళ పొలిటికల్ లైఫ్ లో వాళ్ళ వాళ్ళు చూసుకుంటారు కదా, లెవెల్ చూసుకుంటారు. ఇప్పుడు ఈటల రాజేందర్ కూడా హరీష్ రావు అని అంటాడు, కింద ఇంకా అన్నాడు సర్పంచ్ పట్టుకొని అన్నాడు కదా. సో మీరు అదంతెందుకు ఈటల రాజేందర్ గెలుసు శ్రీనివాస్ యాదవ్ అని అంటలేదు కదా, ఆయన తన ప్రత్యర్థి కూడా అంటలేడు. ఆయన పేరు గెలుసు శ్రీనివాస యాదవ్ అని విమర్శిస్తాడా? ఎందుకు ఈటల నాకన్నా తక్కువ అనుకుంటాను గెలుసు శ్రీనివాస యాదవ్. నేను 6-time ఎమ్మెల్యే, ఆయన మొన్న ఇప్పుడు క్యాండిడేట్ అని క్యాండిడేట్ పేరు కూడా చెప్తున్నాడు కదా. ఎందుకంటే ఆయన ఈటల రాజేందర్ తెలివి వ్యూహాత్మకంగా కేసీఆర్ అని అంటాడు. మీరు గమనించండి, ఈటల రాజేందర్ ఎవరు తెలంగాణ తెలాస విద్యార్థి విభాగ నాయకుడు అంటలేడు కదా.
वाल कांपिटेटर एवरो चूसुकुंटाडु सो अभी प्रकृति सहज सूत्र कदा अंदव ईटल राजेंद्र वर्ष हरिश्वत का टीआरएस वर्ष बीजेपी अंतको केसीआर वर्ष ईटल अवन का फैक्ट अंके ईटल राजेंद्र मोडी पेर वाड़े मोडी पेर मोडी प्रभुत्म मोडी प्रभुत् विधाना गोपू ईटल प्रचार सो नरेंद्र मोडी प्रभुत् विधाना प्रचार हईदराबाद इनके पड़े मोडी पालन केसीआर पालन रेफरेंडमी ईटल हुजूराबाद उप एन देश मोडी पालन को राष्ट्र केसीआर पालन को रेफरेंडम पदी अंतर वर्ष केसीआर अंतना अंत अंत एना ईवन बीजेपी पेर अन इतना ईटल ఆయన మెయిన్ గా తనకు పోటీగానే చూస్తున్నాడు ఓకే మధ్యలో పూగుర్తు ఓటే అని అంటున్నాడు కానీ మరి మోడీ పాలన అదే మీరు బండిదేని అన్నమాట సంతోషం అంటాడు అంతేగా బండిదేని ధర్మవరం అరవింద్ అన్నమాట సంతోషం అంటాడు ఇప్పుడు అదే ధర్మవరం ఒక అరవింద్ మన ఇంటర్వ్యూ లో నా మోడీ అంటే పిసా అన్నాడు ఇలాగా అన్నమాట నాకు మోడీ అంటే చాలా ఇష్టమని ఇలాగా నాకు మోడీ అంటే చాలా ఇష్టం మోడీ చాలా గొప్పవాడు అన్నమాటండి इंतवर ईटल राजेंद्र मोडी गुर्तमाटो वीडियो लेने नरेंद्र मोडी नायकत् देश गोप विषया चू राजेंद्र माटन उदाहरण नीने अरे जो अरे मैं पड़ता रोज मोडी अटा कदा मरी आ तेड़ एंकुन उठा तेड़ ईटल राजेंद्र बोरा तन उप एन चूस् बीजेपी वाल कल अंदव अभी ईटल राजेंद्र वर्ष केसीआर हरीश्राव अने निमित्त मतलब हरीश्राव अभी पंपा कीआरएस नायक हरीश्रावना सर माटडे कदा हरीश्रा जितेंद्र रेडी जितेंद्र रेडी अतना हईदराबाद अतना जितेंद्र रेडी जितेंद्र रेडी बीजेपी वाल वस्तार कदा అంటే అందువల్ల ఎవరు రెండు పార్టీల నుంచి కూడా బయట వాళ్ళు వస్తారు రాకుండా ఉండరు కదా అంతే కదా.